తిరుమల కొండపై కోవిడ్ మూడో దశ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రధానంగా స్వామివారి దర్శనానికి వచ్చే శ్రీవారి భక్తులను మాస్కులు ధరించలేనిదని, అనుమతించడం లేదని చెప్పారు. ఇక కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న నిబంధన తిరుమల కొండపై విధించారు. మాస్కులు ధరించని భక్తులకు అక్కడికక్కడే జరిమానాలు విధిస్తున్నారు. తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య భక్తులు అనుసరించాల్సిన నిబంధనలను వివరించారు. మరోవైపు కరోనా విజృంభిస్తున్న కారణంగానే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించడం లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా స్పష్టం చేశారు. అంబేద్కర్ నగర్ నిన్న వచ్చినాం సాయంత్రము. ఇక్కడ ఏంటంటే ఏమో మాస్కులు గీసులు వేసుకుంటలేరు, అనౌన్స్ చేస్తలేరు, ఏం చెప్తలేరు. డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళు కూడా మాస్కులు లేకుండా తిరుగుతారు, మాకేమో ఫైన్లు వేస్తారు. మేము ఎవరు చెప్పుకోవాలి? మాస్కులు ఏం లేదు, మాస్కులు లేదు తిరుగుతున్నారు రోడ్ మీద అక్కడిక్కడ, మాకేమో ఫైన్ వేస్తారు మాస్కు లేదని. ఏం లేదు, రెవెన్యూ వాళ్ళు లేదు, ఏం లేదు, ఎవరు లేదు. ఎవరో ఒకరు వేస్తారు, నలుగురు వేస్తలేరు. యాదగిరిగుట్ట పెద్ద కనుకూరు గ్రామం. మేము తిరుపతికి రావడం జరిగింది. తిరుపతిలో పోలీసులు కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్లు కానీ ఆపి ఫైన్ వేస్తున్నారు. భక్తులు మాస్కులు పెట్టుకోవడం జరుగుతుంది, కానీ పోలీసు వాళ్ళు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాస్కులు పెట్టుకోలేరు, వాళ్ళకు ఎవరు ఫైన్ వేస్తారు? చెందినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి మన తిరుమలలో ప్రతి ఒక్కరు కూడా వారు డిసిప్లిన్ క్రమశిక్షణగా ఉండి ముఖ్యంగా ఈ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడిని మేము కోరుతున్నాము. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి మనం చూసినట్లయితే మనం అందరికీ కూడా తెలుసు, థర్డ్ వేవ్ అనేది కొన్ని రాష్ట్రాల్లో బాగా ర్యాంపెంట్గా స్టార్ట్ అయింది. నిన్నటి రోజును చూసినట్టయితే మనకు ఒక కేరళ రాష్ట్రంలోనే పర్ డే 23,000 అండ్ అబో రావడం జరిగింది. కాబట్టి మనం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పూర్తి స్థాయిలో ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా దయచేసి పాటించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఫ్రెండ్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, షాప్స్ కావచ్చు, అట్లాగే హోటల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించి సోషల్ డిస్టెన్సింగ్ అయితేనేమి, తర్వాత హ్యాండ్ శానిటైజర్స్ వాడటమేమి,